Hi and welcome to my channel. This is Jay Prakash. Today I want to discuss about the grammar topic articles from intermediate first year English. This topic contains 4 marks and this topic will be given in the 8th bit. So articles, what are called articles? A and the are called articles. Basically these are belongs to the adjectives. A and are called indefinite articles. So here A and are called indefinite articles. Why do we call them indefinite articles? Because they do not refer a particular person, place or thing. So that's why A and are called indefinite articles. For example, a book, a pen. A book means any book. A pen means any pen. For example, if I ask a student, please give me a book, the student will get confused. Instead of asking a book, if I ask the student, please give me the science book, automatically the student will give science book. At the same time, if I ask a student, please give me a pen, automatically the student will get confused. Because so many pens, blue pens, black pens, red pens, right? So that's why if I ask a student, please give me a pen, automatically the student will get confused. And he will ask, sir, which pen do you want? So that's why A and, these are indefinite articles because they do not refer a particular person, place or thing. Next, the is called a definite article because it refers a particular person, place or thing. For example, the blue pen. If I ask a student, please give me the blue pen, automatically the student will understand and he will give the blue pen. So that's why it is called a definite article because it refers a particular person or place or thing. A is used before a singular common noun which starts with consonant sound. అంటే A ని ఎక్కడ ఉపయోగిస్తామంటే అది కామన్ నౌన్ అయి ఉండాలి. కామన్ నౌన్ అయి ఉండి సింగులర్ ఏకవచనంలో ఉంటే, కామన్ నౌన్ అయి ఉండి సింగులర్గా అంటే ఏకవచనంలో ఉంటే, అట్లాంటి ఏకవచనంలో ఉన్న కామన్ నౌన్స్ ముందు ఏ వస్తుంది? ఎప్పుడు? అవి కాన్సోనెంట్ సౌండ్ ఇచ్చినప్పుడు. అంటే కాన్సోనెంట్ సౌండ్ ఇచ్చేటువంటి ఏకవచనంలో ఉన్న కామన్ నౌన్స్ ముందు ఏమొస్తుంది అంటే ఏ వస్తుంది. అంటే ఇక్కడ మనకు చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇక్కడ లెటర్స్ అనుకుంటారు, లెటర్స్ కాదు, సౌండ్స్ ముఖ్యం. మనకు ఇంగ్లీష్లో మొత్తం 26 లెటర్స్ ఉన్నాయి. అందులో వావెల్స్ కాకుండా రిమైనింగ్ 21 లెటర్స్ ఉంటాయి, బీసీడీ. బట్ ఇవి కాకుండా అవి ఇచ్చే సౌండ్స్, అంటే కాన్సోనెంట్ సౌండ్తో ఏర్పడినటువంటి పదాల ముందు ఏ వస్తుంది? సింపుల్ చెప్పాలంటే తెలుగులో కా రౌతి, కా నుండి రౌతి వరకు అక్షరాలు ఏవైతే ఉంటాయో ఆ అక్షరాలతో ఏర్పడిన పదాల ముందు ఏ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కప్ అన్నం. కప్ అంటే స్టార్టింగ్లో కా అనే సౌండ్ వచ్చింది కదా, సి అనే లెటర్ కా అనే సౌండ్ వచ్చింది కాబట్టి ఏ కప్. అలాగే డాగ్, డాగ్ అంటే కూడా కా నుండి రౌతి మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ డా అంటే హల్లు సౌండ్ కాబట్టి ఏ డాగ్. నెక్స్ట్ బల్బ్, బా అంటే ఏంటిది, కా రౌతి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇది వా కాన్సోనెంట్ సౌండ్, సో ఏ బల్బ్. నెక్స్ట్ క్యాట్ అంటే మళ్ళీ కా సౌండ్ కాబట్టి క్యాట్. ఈ విధంగా కా నుండి రౌతి మధ్యలో ఏ వర్డ్ అయినా సరే కాన్సోనెంట్ సౌండ్ కలిగి ఉంటే అట్లాంటి పదాల ముందు ఏ వస్తుంది? ఈ ఓయు ఆర్ వావెల్స్ వెన్ దే గివ్ కాన్సోనెంట్ సౌండ్ యూజ్ ఏ. అంటే ఈఓయు అనేటువంటి వావెల్ లెటర్స్, కానీ సమ్ టైమ్స్ దే గివ్ కాన్సోనెంట్ సౌండ్ ఆల్సో. అంటే
అవి వావెల్స్ అయినప్పటికీ వావెల్ లెటర్స్ అయినప్పటికీ కాన్సోనెంట్ సౌండ్ కూడా ఇస్తాయి. అలా కాన్సోనెంట్ సౌండ్ ఇచ్చినప్పుడు మాత్రం ఏ వస్తుంది ఎలా అంటే, లెట్స్ సీ, మిస్టర్ బ్రౌన్ ఈజ్ ఏ యూరోపియన్, అంటే ఇక్కడ ఈ అనేటువంటి లెటర్ వావెల్ సౌండ్ ఇస్తలేదు, కాన్సోనెంట్ సౌండ్ వస్తుంది. ఎట్లా? యా యూరోపియన్, యూరోపియన్ అంటే యా సౌండ్ కదా, యా కాబట్టి ఏ యూరోపియన్. నెక్స్ట్ ఐసా ఏ 1 రూపీ నోట్, ఇక్కడ ఓ అనేటువంటిది ఏం సౌండ్ ఇచ్చింది, వా ఇచ్చింది, వా అంటే 1 రూపీ అని. అలా కాకుండా ఓ అంటేనేమో అప్పుడు యాన్ వస్తుంది, కానీ ఇక్కడ మనకు ఓ అనేటువంటి వావెల్ లెటర్ కాన్సోనెంట్ సౌండ్ ఇచ్చింది కాబట్టి ఏ 1 రూపీ, ఎందుకంటే వా కదా, వా అనేది కార్ అవుతుంది మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ యూనియన్, యూనియన్ అంటే ఇక్కడ యూ అనేటువంటిది కాన్సోనెంట్ సౌండ్ ఇచ్చింది, కాన్సోనెంట్ సౌండ్ అంటే యా యూనియన్, కాబట్టి ఏ యూనియన్. ఇప్పుడు యూసేజ్ ఆఫ్ యాన్, యాన్ ఎక్కడ ఉపయోగించాలో నేర్చుకుందాం. మనకు యాన్యువల్ ఎగ్జామ్లో కూడా ఎక్కడ యూజ్ చేయాలనేటువంటి విషయమే తెలియాలి. యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ సింగులర్ కామన్ నౌన్ విచ్ స్టార్ట్ విత్ వావెల్ సౌండ్, అంటే యాన్ అనేటువంటిది ఏ కామన్ నౌన్ అయినా సరే వావెల్ సౌండ్ని ఇస్తే అట్లాంటి పదాల ముందు యాన్ వస్తుంది. అంటే సింపుల్ చెప్పాలంటే తెలుగులో ఆ నుండి అం వరకు వావెల్స్ అంటే అచ్చులు, అచ్చులతో ఏర్పడిన పదాల ముందు ఏమొస్తుంది, యాన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ ట్రంప్ ఈజ్ యాన్ అమెరికన్ అన్నాం, అమెరికన్ అంటే ఫస్ట్ ఆ వచ్చింది, ఆ అంటే వావెల్ కదా, ఆ నుండి అం వరకు వావెల్స్ అనుకున్నాం కదా, కాబట్టి యాన్ అమెరికన్. నెక్స్ట్ రిక్కీ పాంటింగ్ ఈజ్ యాన్ ఆస్ట్రేలియన్ క్రికెటర్, ఇక్కడ ఆస్ట్రేలియన్ సెకండ్ ఆ వచ్చింది, సెకండ్ ఆ అంటే కూడా మళ్ళీ వావలే కదా, రెండవ ఆ వచ్చింది. నెక్స్ట్ హీఈస్ యాన్ ఆర్పన్, ఆర్పన్ అంటే రెండవ ఆ వచ్చింది, మళ్ళీ యాన్ ఆర్పన్. ఇట్ ఈజ్ యాన్ అంబ్రెల్లా అంటున్నాం, అంబ్రెల్లా అంటే ఇక్కడ చూడండి అమ్ అంటే వావలు కదా, అచ్చు కదా, కాబట్టి అమ్ అంటే యాన్ అంబ్రెల్లా. అలాగే ఇట్ ఈజ్ యాన్ ఈగల్, ఈ అంటే ఏంటిది, వావెల్ కదా, కాబట్టి యాన్ ఈగల్. నెక్స్ట్ ఐసా యాన్ ఎలిఫెంట్, ఎలిఫెంట్ అంటే ఏ అంటే వావెల్ కదా, కాబట్టి యాన్ ఎలిఫెంట్. పవన్ కళ్యాణ్ ఈజ్ యాన్ యాక్టర్, యాక్టర్ అంటే ఏమొస్తుంది, యాన్ వస్తుంది. మరి ఇక్కడ యాక్టర్ అంటే ఇది యా కాదు ఆ కాదు, దీన్ని యాక్టర్ అనము యాక్టర్ అనము, మరి ఏమంటాము, ఆకు యాకు మధ్యస్థంగా ఉండే స్వరంతో వాడొస్తుంది. ఎట్లా చూడండి, ఇక్కడ దీని సింబల్ ఏంటంటే మీరు ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్ డిక్షనరీ చూసినట్లయితే ఇలాంటి సింబల్ ఉంటుంది. సో దీన్ని ఏమంటాం, యాక్టర్. పవన్ కళ్యాణ్ ఈజ్ యాన్ యాక్టర్, యాక్టర్. కాబట్టి ఇక్కడ ఇది ఆకు యాకు మధ్యస్థంగా ఉండే స్వరాన్ని ఇస్తుంది, కాబట్టి అది కూడా ఏ అనే లెటర్ నుండి వచ్చింది. సో కాబట్టి వావెల్ సౌండ్ కాబట్టి యాన్ యాక్టర్ అన్న. నెక్స్ట్ ఐఎమ్ యాన్ ఇండియన్, ఇండియన్ అంటే ఈ అంటే మళ్ళా వావెల్ కదా, కాబట్టి యాన్ ఇండియన్. పసిఫిక్ ఈజ్ యాన్ ఓషన్, ఇక్కడ ఓ వావెల్ సౌండ్ కాబట్టి యాన్ ఓషన్. ఇట్ ఈజ్ అన్ అవుల్, అవుల్ అంటే వావెల్ సౌండ్ కాబట్టి యాన్ అవుల్. ఈ విధంగా వావెల్ సౌండ్ వస్తే యాన్ వస్తుంది. యూసేజ్ ఆఫ్ ద, మరి దాను ఎక్కడ ఉపయోగిస్తాం అనేది కూడా మనం నేర్చుకోవాలి. ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రివర్స్, సీస్, ఓషన్స్, డేజర్ట్స్, హోలీ బుక్స్, గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, అంటే ఇవన్నిటి ముందు దాస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్స్ ఫస్ట్ రివర్స్ అన్నాడు, అంటే రివర్స్ నేమ్స్ ముందు దాస్తుంది. అది ఏ రివర్ అయినా సరే రివర్ యొక్క నేమ్ అంటే ఆటోమేటిక్గా దాని ముందు దాస్తుంది. గోదావరి అంటే ఏంటి, ఒక రివర్ నేమ్ కదా, ద గోదావరి అంటే గోదావరి ఇస్ ద నేమ్ ఆఫ్ ఎ రివర్, కాబట్టి ద గోదావరి, ద కృష్ణ, ద నైల్. నెక్స్ట్ సముద్రాల పేర్ల ముందు కూడా దాస్తుంది, ద రెడ్ సీ ఎర్ర సముద్రం, ద డెడ్ సీ మృత సముద్రం, ద బ్లాక్ సీ నల్ల సముద్రం, ఈ విధంగా సముద్రాల పేర్ల ముందు కూడా దాస్తుంది. అలాగే మహాసముద్రాల పేర్ల ముందు కూడా దాస్తుంది,
the Pacific Ocean, the Atlantic Ocean, the Indian Ocean. Deserts, ఎడార్ల పేర్ల ముందు కూడా దాస్తుంది. The Thar Desert, the Sahara Desert. Holy books, పవిత్ర గ్రంథాల పేర్ల ముందు కూడా దాస్తుంది. The Ramayana, the Mahabharata, the Gita, the Bible. These are holy books. కాబట్టి పవిత్ర గ్రంథాల పేర్ల ముందు దాస్తుంది. Next, group of mountains, పర్వత శ్రేణుల పేర్ల ముందు, పర్వతాల పేర్ల ముందు కూడా దాస్తుంది. The Himalayas, the Aravali. Group of islands, అంటే దీవుల ముందు, దీవుల సముదాయాల పేర్ల ముందు కూడా దాస్తుంది. The Andaman and Nicobar, the Sri Lanka, the Philippines. Da is used before the Unix, అంటే Unix అంటే విశ్వంలో ఏదైనా ఒకటే ఉంటే, ప్రపంచంలో ఏదైనా ఒకటే ఉంటే అట్లాంటి వాటి ముందు దాస్తుంది. స్కై అంటే ఆకాశం ఒకటే కదా, ద స్కై, ద సన్, ద మూన్, ది ఎర్త్. ఇక్కడ ద మూన్ అంటున్నాం ఎందుకంటే ఎం అనేది కాన్సనెంట్ సౌండ్ ఇచ్చింది, ఎర్త్ అంటే వావెల్ సౌండ్ ఇచ్చింది కాబట్టి దాను ది అని పలకాలి. కాబట్టి ది ఎర్త్, ద వరల్డ్. దా ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద సూపర్లేటివ్ డిగ్రీస్, సూపర్లేటివ్ డిగ్రీల ముందు కూడా దాస్తుంది. ఎలా అంటే ద గ్రేటెస్ట్, ద టాలెస్ట్, ద షార్టెస్ట్, ద పూరెస్ట్, ద లార్జెస్ట్, ద బెస్ట్, ద రిచెస్ట్. దా ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, సంగీత వాయిద్య పరికరాల పేర్ల ముందు కూడా దాస్తుంది. ద వీణా, ద వయోలిన్, ద ఫ్లూట్, ద తబ్లా, ద పియానో, ద డ్రమ్. దా ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హిస్టారికల్ బిల్డింగ్స్, అంటే చారిత్రక కట్టడాల పేర్ల ముందు దాస్తుంది. అంటే చరిత్రలో కట్టినటువంటి గొప్ప గొప్ప కట్టడాల పేర్ల ముందు కూడా దాస్తుంది. ద చార్ మినార్, ద తాజ్ మహల్, ద రెడ్ ఫోర్ట్. దా ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద రిపీటెడ్ నౌన్స్, అంటే ఒక స్టోరీలో కానీ ఒక పేరాగ్రాఫ్లో కానీ ఒక నౌను రిపీట్ అవుతే సెకండ్ నుండి, అంటే సెకండ్ కానీ థర్డ్ కానీ ఎన్నిసార్లు రిపీట్ అయినా కానీ మనకు దాస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వన్స్ దేర్ లివ్డ్ ఏ లయన్ ఇన్ ద ఫారెస్ట్, అంటే ఒకనొకప్పుడు ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అంటే ఇక్కడ లయన్ అనేటువంటిది నౌన్. ద లయన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్, అంటే ఈ లయన్ అనేది సెకండ్ హాఫ్ వచ్చింది. సెకండ్ హాఫ్ ఫస్ట్ ఏమొస్తుంది, ద ఫస్ట్ ఏ వచ్చింది, సెకండ్ హాఫ్ ద వస్తుంది. నెక్స్ట్, వన్స్ దే లివ్డ్ ఏ ఫార్మర్, అంటే ఒకనొకప్పుడు ఒక రైతు ఉండేవాడు. ద ఫార్మర్ హ్యాడ్ ఫోర్ సన్స్, అంటే ఇక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు ఏ వచ్చింది, సెకండ్ హాఫ్ వచ్చినప్పుడు ఏమొచ్చింది, ద వచ్చింది. అంటే సెకండ్ థర్డ్ ఎన్నిసార్లు వచ్చినా ఇక్కడ ద వస్తుంది. వన్స్ దే లివ్డ్ ఏ క్రో, అంటే ఒకనొకప్పుడు ఒక క్రో అంటే కాకి నివసించను. ద క్రో ఫీల్స్ థర్స్టీ, ఆ కాకి దాహంతో ఉంది. అంటే ఇక్కడ ఫస్ట్ ఏ క్రో అన్నాం, సెకండ్ ద క్రో, అంటే రిపీట్ అయింది అంటే ద వస్తుంది. దా ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద ఆర్డినల్ నంబర్స్, అంటే ఆర్డినల్ నంబర్స్ ముందు కూడా దాస్తుంది. ఎట్లా, ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్, ద ఫోర్త్ అట్లాంటప్పుడు. దా ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హిస్టారికల్ వార్స్, అంటే చారిత్రక యుద్ధాల పేర్ల ముందు కూడా దాస్తుంది. ద ప్లాసీ వార్, ద ఫస్ట్ వరల్డ్ వార్, ద సెకండ్ వరల్డ్ వార్.